కాంగ్రెస్ పార్టీ నేతలకు మేనిఫెస్టో మీద గౌరవం లేదని బీజేపీ మీద ఎంపీ రకంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయకుండా టైం పాస్ చేస్తున్నారని దుయ్యబట్టారు. వరకు మద్దతు ధర, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణాలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వాతావరణ ట్రిపులైటీలో ప్రవేశానికి అరులైన వారి జాబితా విడుదలైంది. ఎంపికైన విద్యార్థులకు 8, 9, 10 తేదీలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. వచ్చిన సర్టిఫికేట్లతో రావాలని సూచించారు. మొత్తం 1404 సీట్లు ఉండగా అత్యధికంగా సిద్దిపేట జిల్లా నుంచి 330, నిజామాబాద్ జిల్లా నుంచి 157 మంది ఎంపికయ్యారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ 6 రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స అందించారు. మాన్యం వీరుడు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు. అల్లూరి సీతారామారావు జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై నివాళులు అర్పించారు. అల్లూరి అంటేనే ఒక పోరాటం, ఒక వెలుగు, ఒక స్ఫూర్తి. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చూసి కన్నుమూసిన అమర్జీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని సీతక్క తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట ఇప్పుడు సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ప్రధాని మోదీని కలిశారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినందించారు.